ఏపీలో ఎన్నికల రాజకీయం మాంచి కాపుకొచ్చింది. ప్రచార పర్వంలో విమర్శలు హోరెత్తిపోతున్నాయి. కూటమి సమేతంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో స్పందించారు ముద్రగడ పద్మనాభం. బెదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడి రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం. ఒకటే, మీ భవిష్యత్తు కోసమే, మీ ఉపాధి అవకాశాల కోసమే, మీకు అండదండగా ఉండడం కోసమే. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి. 80 సీట్లు తీసుకోవాల్సిన వాడు 20 సీట్లు 21 సీట్లు అంటారండి. ఆ 20 కూడా ఛాలెంజ్ చేస్తే కాపు యువత బాగుంటారని కూడా నువ్వు సలహా ఇస్తా ఉన్నాను. కాపు యువతని జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు, పార్టీని ప్యాక్ చేసుకోండి, మీ షూటింగ్ మీకు వెళ్ళిపోండి. ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, వైసీపీ మంత్రి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడంటే అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని, దానికి డాన్స్ ప్రాక్టీసులు తప్ప. ఎవరైనా మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మిస్తారంటే మేము పలానా సమయంలో నిర్మిస్తాం, బాధ్యతగా మాట్లాడటం. ఒక్క వైసీపీ మంత్రి ఈ రోజు వరకు సమస్యల మీద స్పందించడం. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా నిందిస్తారు, నన్ను వ్యక్తిగతంగా నిందిస్తారు, పాపం భువనేశ్వర్ మనకి పురంధేశ్వర గారి మీద అకారణంగా తిడతారు. అంతే తప్ప మనం అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు. ఉద్రేకంగా మాట్లాడేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ కోపాలు, ఉద్రేకాలు, పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్లో అవమానించినప్పుడు ఏమైపోయాయని అడుగుతా ఉన్నాను. ఏమైపోయాయి? అవమానించిన వారి ఇంటికి తిన్నాక వెళ్తారా? ఓహో, ఏమి రాజకీయం అండి, ఏమి నటనండి, సినిమాలో నటించండి, రాజకీయాలు నటించకండి. పవన్ గారు రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయకండి, ప్రజలు పాడు చేయకండి. బాబాయ్య మీకు నమస్కారం పెడతా ఉన్నాను. ఏ ఒక్క దానికి సమాధానం అడిగినా డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు చేయలేదంటే మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని అందరిని పచ్చిగా తిడతారు. ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో జనసేన, భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది. ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం, మర్చిపోకండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగటి పండుగ అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నాడు సార్. వారు పెట్టిన పథకాలు ఈయన అమలు చేయడం ఏంటండి? ఈయన పనేటి? రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నామండి, రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు. మీరు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చేసి 6-7 సంవత్సరాలు వచ్చేసేసి సేవ చేస్తారా? మీ అవ్వార్ శైలి ఉందన్నయ్యా, ఓక అన్నట్లేదన్నయ్యా. 2014, 2019, 2024 మీ వ్యూహం ఏంటో తెలియట్లేదన్నయ్యా. చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారని మొన్న చెప్పారండి. దానికి మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారన్నయ్యా. కాపుల్ని కొత్తగా కొనేయడం కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా, రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జనరల్ మేనేజర్ కమ్ మార్కెటింగ్ మేనేజర్ ఇచ్చేశారన్నయ్యా. ఇది మన ఎమ్మెల్యే కోసం అయ్యా.